ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వచ్చే యొక్క సెప్టెంబర్ 7వ తారీఖున గణేష చవితి వస్తూ ఉంది. ఈ గణేష చవితి చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ప్రసాదించే ఆ డేట్ కాంబినేషన్స్లోనే వస్తూ ఉంది. తిథులు, వారాలు, నక్షత్రాలు, అలాగే డేట్లు, కాంబినేషన్స్, ఇవన్నీ గ్రహస్థితులు, ఇవన్నీ చూసినప్పుడు యాజ్ పర్ న్యూమరాలజికల్గా కేతుగ్రహము అలాగే శుక్ర భగవానుడు కలిస్తున్నటువంటి ప్రభావం వస్తూ ఉంది ఆ రోజున. అందువల్ల ఏదైనప్పటికీ కూడా ఈ ఇలాంటి రోజున గణపతిని పూజ చేసి చక్కగా కొన్ని మంత్రాలు అవి చదువుకోవడం వల్ల శుభం కలుగుతూ ఉంటుంది. ప్రధానంగా నేను ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఆ గణపతి చవితి రోజున మేము ఒక మంత్రాన్ని ఇస్తాము. ఆ మంత్రాన్ని చదువుకోవడం వల్ల చక్కగా రుణబాధలు తొలగుతాయి, అలాగే ఏమైనా నెగిటివిటీ ఉంటే అవన్నీ పోతూ ఉంటాయి. అదే విధమైనటువంటి ఏదైనా బాధలు, ఏదైనా అనారోగ్య సమస్యలు, భూతపీత ప్రిశాచాది, ఏదైనా చిన్న చిన్న ఎఫెక్ట్స్ ఉన్నా, అలాంటి భయాందోళనలు ఉన్నా, అవన్నీ పోవడానికి బ్రహ్మ వైవత్వ పురాణంలోని గణేష ఒక చరిత్రామృతంలోని ఉన్నటువంటి అంశాలలోని ఒక అద్భుతమైనటువంటి ఒక స్తోత్రం ఉంది. ఆ స్తోత్రాన్ని ఇలా జిరాక్స్ కాపీలాగా ఇస్తానన్నమాట. ఈ 2వ తారీఖు అంటే సోమవారం నుంచి దాదాపు 6వ తారీఖు వరకు కూడా ఇస్తానన్నమాట. ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు. ఇది వాట్సాప్లో పెట్టవచ్చు కదా అండి అని అడగవచ్చు చాలామంది. కానీ మంత్రరాజాలు ఎప్పుడు కూడా అలా వాట్సాప్లో పెట్టి అలా ఇవ్వకూడదు. ఒక గురువు ద్వారా తీసుకుంటే అది సిద్ధి పొందుతుందని చెప్పి ఉద్దేశం మీద మీరు కానీ మీకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా వస్తే ఒక్కొక్క కాపీ ఇస్తానండి. రావచ్చు, ఎన్నైనా ఇస్తూ ఉంటాను. అలాంటప్పుడు చక్కగా మీరు సోమవారం 2వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా వచ్చి కూడా తీసుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి స్తోత్రము. పార్వతీదేవి స్వయంగా పరమేశ్వరుని అడుగుతుందన్నమాట. ఈ బాధలు, రుణాలు, ఇవన్నీ మానవుడికి పోవడానికి ఏంటి మార్గం అంటే అద్భుతమైనటువంటి మార్గం ఉంది. అదే ఒక గణేశుడి యొక్క మంత్రరాజము. అలాంటి మంత్రమని సాక్షాత్తు శివభగవానుడు చెప్పినటువంటి మంత్రం ఇది. అంత శక్తివంతంగా ఉంటుంది. అటువంటిది ఒక మీకు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క ఈ కాంబినేషన్స్లో వచ్చినటువంటి చవితికి ఈ అంత చక్కగా పూజ చేసుకోండి. హాయిగా గణేశుని అంది మంత్రాల మీద వచ్చినవన్నీ చదువుకోండి. తర్వాత సంకల్ప సిద్ధిగా ఈ యొక్క మంత్రాన్ని చదువుకోండి, శుభం కలుగుతుంది. ఎవరైనా 21 సార్లు చదువుకోవచ్చు, లేదా 21 నిమిషాలు చదువుకోవచ్చు, లేదా ఒక 4 సార్లు చదువుకున్నంత మాత్రమే సిద్ధి కలుగుతుంది అన్నమాట. అటువంటి మంత్రం ఇది. చక్కగా వచ్చి దీన్ని ఉపయోగించుకోండి, మంచిదండి. ఓం నమ శివాయ.